Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అది ఫేక్ సర్వే తేల్చి చెప్పిన ఐపాక్. ఏపీలో ఎన్నికల దగ్గర పడుతున్న వేళ సర్వే రిపోర్ట్లు హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటికే పలు జాతీయ మీడియా ఛానళ్ల పేరుతో సర్వేలు వెలువడుతున్నాయి. వీటిలో కొన్ని వైసీపీకి మరికొన్ని టీడీపీకి మద్దతుగా ఉంటున్నాయి. దీంతో అసలే గందరగోళంలో ఉన్న ఓటర్లకు తాజాగా అధికార వైసీపీకి వ్యూహకర్తగా ఉన్న ఐపాక్ సంస్థ పేరుతో మరో సర్వే రిపోర్ట్ మీడియాలో సంచలనం రేపింది. టీడీపీకి అనుకూలంగా ఉండే కొన్ని మీడియా ఛానళ్లలో దర్శనమిచ్చిన ఈ రిపోర్ట్ వైసీపీకి ఈసారి 3 MP సీట్లే వస్తాయని తెలిపింది. ఈ తాజా సర్వే నివేదికను ఐపాక్ సంస్థ వైసీపీకి అందించినట్లు ఈ కథనాల సారాంశం. దీనిపై ఐపాక్ సంస్థ అధికారికంగా ట్విట్టర్ ద్వారా స్పందించింది. ఆంధ్రప్రదేశ్లోని ఓ మీడియా ఛానల్ ఐపాక్కు లింక్ చేస్తూ ఫేక్ సర్వేను షేర్ చేసిందని, రికార్డును సరిగ్గా సెట్ చేద్దామని, ఐపాక్ ఎలాంటి సర్వేలను నిర్వహించదని పేర్కొంది. మీడియా సోషల్ మీడియా ప్లాట్ఫారంలలో తమకు ఆపాదించబడిన ఏదైనా సర్వే పూర్తిగా అవాస్తవమని తెలిపింది. ఇవి నిర్దిష్ట వ్యక్తులు లేదా సమూహాలచే నిరాధారమైన తీరని ప్రయత్నాలని ఆరోపించింది. తప్పుదారి పట్టించకండి అంటూ సూచించింది. ఇంతకీ ఐపాక్ ఇచ్చిందంటూ ప్రచారం చేస్తున్న ఆ సర్వే రిపోర్ట్లో ఏముందో తెలుసా? వైసీపీకి 3 MP సీట్లలోనే స్పష్టమైన ఆధిక్యం ఉందట. అవి అరకు, కడప, రాజంపేట అని పేర్కొన్నారు. అలాగే మరో 3-4 సీట్లలో హోరాహోరీ కొనసాగుతుందన్నారు. మిగిలిన 15కు పైగా సీట్లలో టీడీపీకి స్పష్టమైన ఆధిక్యం ఉందని వైసీపీ పెద్దలకు ఐపాక్ సర్వే రిపోర్ట్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సర్వేను ABN ఆంధ్రజ్యోతి ఛానల్లో ప్రసారం చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి రాష్ట్రంలోని 25 MP సీట్లలో వచ్చే ఎన్నికలలో వైసీపీ దాదాపు అన్నీ గెలుచుకునే అవకాశం ఉందని టైమ్స్ నౌ రిపోర్ట్ ఇచ్చింది. అలాగే టీడీపీ వచ్చే ఎన్నికలలో 15 సీట్లకు పైగా గెలుచుకుంటుందని ఇండియా టుడే సర్వేలు తేలింది. ఈ 2 రిపోర్ట్లపైనే రాష్ట్రంలో తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఐపాక్ పేరుతో వచ్చిన రిపోర్ట్ అన్ని పార్టీల్లోనూ చర్చకు కారణమైంది. దీంతో ఐపాక్ స్పందించి దీనిపై వివరణ ఇచ్చింది.